మంచిర్యాల నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ నివాసంలో రాజశామల యాగం సుదర్శన యాగం నిర్వహించారు. షణ్ముఖ అవధాని ఆధ్వర్యంలో వేద పండితులు యాగాన్ని ప్రారంభించారు. ప్రేమ్ సాగర్ రావు సురేఖ దంపతులు యాగంలో పాల్గొని పూజలు చేశారు. రాజశామల సుదర్శన యాగం నిర్వహించడం వల్ల కుటుంబానికి మంచిర్యాల ప్రజలకు శుభం కలుగుతుందని షణ్ముఖ అవధాని తెలిపారు. इन परस्थित निवा बीआईएफआर को जी बीआईएफआर को कंपनी मत मूत पड़े ताले मूत पड़े पैस्थ आ दिन आ रोज रिंगरे मल्ल तिगी पुनर्प्रारंभि उत्पत्ति आर वाले आ रोज केन्द्र बीजेपी वाजपेयी नायकत् बीजेपी प्रभुत्मे राष्ट्र చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఆ రోజు 600 కోట్లకు ఇయ్యాల్సి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం 300 కోట్లు ఇవ్వడానికి సిద్ధమై రాష్ట్ర ప్రభుత్వం 300 కోట్లు కట్టమని చెప్పింది. ఆ సందర్భంలో అంటే బీజేపీ ప్రభుత్వం గురించి ముందుగా మీకు చెప్పడానికి క్లియర్గా చెప్తాను. ఆ దినం బీజేపీ ప్రభుత్వం వాజ్పేయి గారి ప్రభుత్వం కూడా ప్రైవేట్ ఫారం చేయడానికి ఆలోచనతో వాళ్ళ ముందు రాళ్ళ టైంలో మొదలైంది 1998 ప్రైవేట్ పరం మొదలుపెట్టి ప్రైవేట్ చేసేందుకు ఒక మంత్రిత్వ శాఖను పెట్టి ఆ మంత్రి ఆ శాఖకు అరుణ్ శౌరి అనే మంత్రిని పెట్టారు. ఆ ప్రభుత్వాతలు అనుకోదు ఆ దిన పెట్టింది కాబట్టి వాళ్ళ కండిషన్ పెట్టారు. మీకు మేము 300 కోట్లు ఇవ్వాలంటే ఈ యూనియన్లు అన్నీ రేపు ఈ ఏదైతే మెడికల్ బెనిఫిట్ కానీ లేకపోతే మన సన్స్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని చేయమని చెప్పి మీరు సంతకాలు పెడితేనే మేము పైసెస్తాం లేకపోతే పెట్టాము ఇవ్వమని చెప్తే ఆ రిజర్వ్ ఇవ్వలేవు కాసి ఏఎడ్సి కానీ ఐఎడ్సి కానీ అన్ని యూనియన్ సంతకాలు ఇవ్వను. బీజేపీకి సంబంధించిన యూనియన్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఆ దినం బ్రాడర్ పర్స్పెక్టివ్లో ఆ సంఘం మన సింగరెడ్డి సంస్థను కాపాడుకోవాలి. లక్ష అప్పటికి లక్ష 20 లక్షల కార్మికులు ఉన్నారు. వీళ్ళందరినీ కాపాడుకోవాలనే ఉద్దేశంతో యూనియన్లు సంతకం పెట్టేంత మాత్రాన్ని ఏమనుకో అమ్ములు పోయి ఎవరి మీద పైసలు తీసుకొని పెట్టలేదు. దాన్ని అలా పెద్ద మనిషి ఆ పెద్ద మనిషి 20 సంవత్సరాలు అప్పుడు మీరేం చేసినారంటే అప్పుడు కూడా మీరు ఉన్నారు కదా 13 సంవత్సరాలు మీరు 13 సంవత్సరాలు మీకు గుర్తురాలు ఇవన్నీ ఇవాళ గుర్తుకొస్తాయా? ఇవాళ 2001 జరిగింది అది. దాన్ని సంతకం పెట్టేంత మాత్రాన కార్మికులు మొదలుపెట్టినాము. కార్మికులకు హక్కులు కాళ్ళు రాసిన ఇవ్వడం చేయలేదు. కార్మికుల హక్కుల కోసం కొట్టాడింది పార్టీ కాంగ్రెస్ పార్టీ సిపిఐ కొట్టాడింది అందరూ కొట్టాడుతున్నాం. ఇవాళ కూడా అదే పొందాము. ఇవాళ మీరు మాట్లాడే అధికారం లేదు ఎందుకంటే మీరు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడింది ముఖ్యమంత్రిగా. ఎక్కడెక్కడైతే ఉద్యమం టైంలో తిరిగినప్పుడు ఓపెన్ కాస్ట్ ఎక్కువ ఓపెన్ చేస్తాను. ఓపెన్ కాస్ట్ బొందలు కట్టడం చేస్తాను. ఊళ్ళో పూలు బొందలు కట్టడం చేస్తాను. నేను వచ్చినాక కుట్ చేసుకుని కూర్చుని ఓపెన్ కాస్ట్ పనిచేస్తాను. అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు అధికారం చేపట్టే నాటికి ఈ సింగరేణి ప్రాంతం నాకు తెలిసి 16 ఇది సబ్జెక్టు కరెక్షన్ 16 ఓపెన్ కాస్ట్ ఉండే ఇవాళ 16 35 అయిపోయినాయి. అండర్ కమాండ్ అప్పటికి కూడా 18 16 20 ఉన్నట్టుండే అందుకే సగానికి వచ్చింది. ఈ పనిచేసే కార్యక్రమం సింగరేణి సంస్థను మీ ఉద్దేశం ఏముందంటే దీని మొత్తం ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చేసే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా కార్మికులకు సిఏఎచ్ఎస్ కానీ ఐఎన్టీసీ కానీ అందరం కలిసి అడ్డుకొని సింగరేణి సంస్థను ఖచ్చితంగా కాపాడుకుంటాం. వాళ్ళు చెప్పే కళ్ళబొల్లి మాటలు నమ్మకాన్ని ప్రత్యేకంగా డీపీజీ కేసు సభ్యులకు ఉన్న కార్మికులందరికీ చేదరికి చెప్పేది అంటే మీ వాళ్ళు చెప్పేటి అన్ని దొంగ మాటలు చెప్తారు కాబట్టి వాళ్ళ మాటలు నమ్మి మీరు సింగరేణి సంస్థను ధారాదత్తం చేయకండి. సింగరేణి సంస్థను ముంచకండి. ప్రత్యేకంగా ఉత్తర తెలంగాణ సింగరేణి అనేది ఒక గోదావరి నదికి మంచినీళ్ళ పెట్టడం ఇది కూడా అంతా మన ఇక్కడ కాపాడింది. చాలా వ్యవస్థను కాపాడింది కాబట్టి దాన్ని కాపాడుకోవడం అవసరం ఉంది. కాబట్టి మీరు కూడా బయటకు వచ్చి మీ అన్నకి వెళ్ళి కబంధ స్థానకెళ్ళి బయటకు వచ్చి సింగరేణి సంస్థ కాపాడుతున్నాం. దాన్ని ముత్తరణ ఉదాహరణ ఒకటే వాళ్ళు అధికారం చేపట్టిన నాడు 63 వేల మంది కార్మికులు ఉంటే ఇవాళ 41 వేల చిల్లర కార్మికులు వచ్చి 20 వేల మంది 10 సంవత్సరాలు రిటైర్మెంట్ అయింది. ఈ 10 సంవత్సరాలు జరిగేది ఫ్యూచర్లో మనం మేము పోరాటం చేయకపోతే జరిగేది ఒకటే రిట్రెంచ్మెంటు రిటైర్మెంట్ ఈ రెండు తప్ప రెగ్యులర్ అని చెప్తున్నాము. ఒకటి రిట్రెంచ్మెంట్ రెండు రిటైర్మెంట్ తప్ప రిక్రూట్మెంట్ మాత్రం ముందుకున్నారు. రిక్రూట్మెంట్ లేదు రిక్రూట్మెంట్ పనిచేసింది. ఇది ఈ రకంగా సింగరేణి సంస్థను అతం పట్టించే ప్రోగ్రామ్ పెట్టింది కాబట్టి డిఫెన్సి కేసు కార్మికులు మీరు కూడా మీ సంస్థ కాపాడుకోవాలనుకుంటారు. మీ వాళ్ళు మీ సంస్థను కాపాడే ప్రోగ్రాం మీ సంస్థను కథం చేసి మిమ్మల్ని మీతో పాటు సంస్థను అమ్మే కార్యక్రమం చేస్తుంది కాబట్టి సంస్థను కాపాడే కోసం ఖచ్చితంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కానీ సిపిఐ అభ్యర్థులు కానీ ఎక్కడున్నా కూడా